ఏలూరు జిల్లా చింతలపూడిలో తెలుగు తమ్ముల ఆగ్రహం. నిన్న చింతలపూడిలో బాపట్ల ఎంపీ నాందిగం సురేష్ వ్యాఖ్యలకు నిరసనగా తెలిపిన తెలుగుదేశం కార్యకర్తలు దళిత ద్రోహి నాందిగం అంటూ ఫ్లాకార్లు ప్రదర్శన, నాందిగం సురేష్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్. అందరికీ క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రశాంతంగా ఉన్నటువంటి చిత్రపూడి నియోజకవర్గంలో కారు స్విచ్ పెట్టేసి వెళ్ళిపోయావు. నీకు పెట్టేటువంటి అలవాటు ఉంది కాబట్టి కారు స్విచ్ పెట్టి వెళ్ళిపోయావు బ్రదర్, తస్మాత్ జాగ్రత్త. రానున్న రోజులు మావే, ఖచ్చితంగా తగిన గుణపాఠం ఖచ్చితంగా ఉంటుంది. గోపాల్ కుమార్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి. నిన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించని, ఎవరిని మనోభావాలు దెబ్బతినకు తినే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టు ఈయన వచ్చి ఆయనకు నీతులు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటప్పుడు కుక్క నక్క అంటూ, అదే ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మాట్లాడే తీరేదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో చంద్రబాబు నియోజకవర్గంలో అడుగుపెట్టావు, అరాచకాలు సృష్టిస్తున్నావని ఈరోజు ఈనాడు పేపర్ మీడియా పరంగా చూస్తున్నాం. నీ పద్ధతి మార్చుకో. నీ లాంగ్వేజ్లో మేము రావాలంటే మేము అవసరమైతే నీకు బుద్ధి చెప్పడానికి మా పెద్ద నాయకుడిని కాదు మా చిన్న నాయకుడిని ఫాలో అవుతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో, భాష మాట్లాడు. ఆడు ఈడుగాడు అన్నావంటే పద్ధతిగా ఉండదు. నువ్వు అరాచకాలు సృష్టించడానికే చంద్రబూడి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే నిజమైతే నువ్వు డేట్ చెప్పు, టైం నువ్వు చెప్పినా సరే మేము చెప్పినా సరే చెప్పి నువ్వు రా, నువ్వు అక్కడ అడుగు రా పెట్టకుండానే నిన్ను ఎదురొచ్చి తనుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ఏంటి మాట్లాడితే సంక్షేమం అంటావు? 8 లక్షల కోట్ల నువ్వు అప్పులు చేసావు, ఏది అభివృద్ధి లేదు. అభివృద్ధి లేని సంక్షేమం వినాశనానికి సంకేతం. నువ్వు రాష్ట్రం అంతా తప్పులు పాలు చేసి దళితుల నిధులన్నీ మోసం చేసి నువ్వు చేసే విధానం కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా దళితుడు అయితే ఎస్సీ కార్పొరేషన్ నిధులు అన్యమైదని నీ నాయకుడిని సీరియస్గా కాలబట్టి అడగమని సందర్భంగా నందిగం సురేష్ని డిమాండ్ చేశాను.